పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ క్రీస్తు నాదినందు మిక్కిలి ప్రియలగూ సహోదరి సహోదరార ప్రభు నామములో మీ అందరికీ శుభాబందనాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ నెలలో అప్పటి పోపు గారు అయినటువంటి ఈ యొక్క రెండవ జాన్పాల్ పాపు గారు పునీత రెండవ జాన్పాల్ పాపు గారు ఆయన సెయింట్ సెయింట్ మేరీస్ సెమినరీని దర్శించి అక్కడ ఉన్నటువంటి గురు విద్యార్థులతోటి మాట్లాడి వారికి కొన్ని సలహాలు ఇవ్వాలని చెప్పి ఆయన షెడ్యూల్లో భాగంగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఆ రోజంతా పలు కార్యక్రమాల్లో టైర్డ్ అయిపోతారు మన యొక్క జగద్గురువు రెండవ జాన్పాల్ పాప్ గారు సో ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో ఆయన రావడానికి ముందే యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు చేస్తారు సో ఈవినింగ్ కల్లా ఈయన టైర్డ్ అయినప్పుడు ఆయన ఇక బయలుదేరిపోదామని అనుకునేసరికి ఆయనకు ఆ సెమినరీలో ఉన్నటువంటి చేపల్ని చర్చిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలని అనిపిస్తుంది వెళ్తానని అంటారు అయితే సెక్యూరిటీ గార్డ్స్ వారు అంటారు ఇంత షెడ్యూల్లో లేనటువంటిది కాబట్టి ఆ ఏరియా అంతా చెక్ చేయలేదు కనుక పోపు గారు ఒక ఒక ట్వంటీ మినిట్స్ ఇవ్వండి మేము ఇమ్మీడియట్గా చెక్ చేసేస్తాము అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ వీళ్ళందరూ కూడా స్నేఫర్ డాగ్ను తీసుకుని వెళ్ళి స్టోర్ రూమ్స్ క్లాస్ రూమ్స్ మొత్తము స్పోర్ట్స్ రూమ్స్ ఆ విధంగా ఒక్కొక్క తరగతి గదులన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తారు ఏమైనా ఉందా ప్రమాదకరమైనవి లేదా ఎవరైనా దొంగలు కానీ ఏమైనా ఉన్నాయా అనేటువంటివన్నీ స్నిఫర్ డాగ్స్ తోటి స్నిఫర్ డాగ్స్ ఏంటంటే ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రము అక్కడ నిలబడిపోయి వాళ్ళని పట్టుకుని ఉంటుంది ప్రత్యేకించి ఏ భూకంపాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు అవశేషాలు క్రింద పడిపోయినటువంటి వాళ్ళని గుర్తించడానికి వీటిని వీటిని వాడుతుంటుంటారు ఈ యొక్క డాగ్స్ వెళ్ళి ఒకవేళ అక్కడ ఎవరైనా జీవించి ఉన్నారంటే అక్కడే ఉండి వీళ్ళకి సూచనలు ఇస్తుంది ఈ గార్డ్స్కి వాళ్ళు వచ్చి వెంటనే రెస్క్యూ చేస్తారు సో ఆ విధంగా ఈ స్నిఫర్ డాగ్స్తో వెతికిస్తున్నప్పుడు అన్ని రూమ్స్ చెక్ చేసేస్తారు అక్కడ ఏమి ప్రమాదకరమైనటువంటిది కానీ అపాయకరమైనది ఏమీ కనబడదు ఆఖరికి చేపలను కూడా చెక్ చేయడానికి ఈ స్నిఫర్ డాగ్ని తీసుకుని వెళ్తారు ఈ స్నిఫర్ డాగు వెళ్ళి వెళ్ళడంతో అన్ని తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి టబర్నకల్ మందసం అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే తిన్నగా వెళ్ళగానే అక్కడ సిట్టింగ్ వేసేస్తుంది అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి అది అలాగ కూర్చునిపోద్దు అక్కడ వచ్చినటువంటి ఘార్డ్స్ అందరూ దాన్ని పక్క తీయాలని చూస్తారు కానీ అది కదలదు ఇది కదల్ట్లేదంటే ఇక్కడ ఎవరు ఉన్నారని వాళ్ళకి సూచన ఇక్కడెవరు ఉన్నారు అని చెప్పి మొత్తం అంతా తిరిగి చూస్తుంటారు అక్కడ ఎవరు లేరే ఇక్కడ ఓన్లీ మందసం పెట్టి మాత్రమే ఉన్నదే అని చెప్పి కానీ ఇది చెప్తుంది ఇక్కడ ఒక వ్యక్తి జీవించే ఉన్నారు కనుకనే నేను కదలట్లేదని ఇది ఈ విధంగా ఉండేసరికి ఆఖరికి ఈ యొక్క అంశము పోప్ గారికి తెలుస్తుంది తెలిసిన వెంటనే ఆయన వచ్చి ఎస్ అది చెప్తున్నది నిజమే అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు ఆ మందసంలో ఆయనే క్రీస్తు ప్రభు ఆయన సజీవుడు ఆయననే మనం ఆరాధించాలి అని చెప్పి ఆయన ప్రకటించడం జరుగుతుంది ప్రి సహోదరి సహోదరుల ఒక మోగజీవి కనిపెట్టేస్తుంది దివ్యసప్రసాద మందరసంలో సజీవంగా ఉన్నాడు కాబట్టి ఇది కదలలేదు దివ్య సప్రసాద మందసంలో మన ప్రభువు సజీవుడిగా ఉన్నాడు ఆయన నిత్యము అక్కడ మన కొరకు వెయిట్ చేస్తున్నాడు మనలను దీవించడానికి మనలను ఆశీర్వదించడానికి మన బాధలు వినడానికి మనలను ఓదార్చడానికి నిత్యము దివ్య ప్రసాద మాందసంలో ప్రభు కొలువై ఉన్నారు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయాలు ఆనందించాలి సంతోషించాలి పరవశించి స్థుతించాలి సంతోషించాలి ప్రీ సహోదరి సహోదరులారా కానీ కొంతమంది ఆ దివ్యస్రసాద మాంధసం ముందుకు వెళ్ళినప్పుడు కనీసం జన్ఫ్లిక్ చేయరు మోకాళ్ళు వేయరు వందనం చెప్పరు అటు ఇటు నడిచేస్తుంటారు అత్య అసలు భక్తిభావం కూడా ఉండదు ఎందుకని అంటే దివ్య దివ్యప్రసాద్ మందసంలో ప్రభు నిజంగా కొలువై ఉన్నారన్నటువంటి సంగతిని వారు గుర్తించకపోవడంతో వాళ్ళు అలా చేస్తున్నారు ఈరోజు మొదటి పట్టణంలో మందసమును మందసములో ఉన్నటువంటి ప్రభు ఉన్నారని ప్రజలు కొంతమంది సంతోషించారు మందసం తిరిగొచ్చిందని తిరిగొచ్చింది కాబట్టి సంతోషించని వారు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ మందసము పిలిస్టీలు చేతుల్లో చెక్కడం ఆ పిలిస్ట్రీలు మందసాన్ని పట్టుకుని పోవడం ఆ మందసం దేవుని యొక్క మందసం వాళ్ళ మధ్యలో ఏడు నెలల పాటు ఉండడంతో ఏడు నెలలు కూడా ఆ పిలిస్టీలు తిప్పలు పడుతుంది గొప్ప గొప్ప జబ్బులతోటి బొబ్బలతోటి దేవుడు వారిని పీడిస్తాడు ఇంకా తప్పదు బాబోయ్ అని చెప్పి కొత్త బండిని కట్టించి ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క దైవ మందసాన్ని తిరిగి ఇజ్రాయేల్ దేశాన్ని పంపించినప్పుడు వాక్యులుంటుంది సమయంలో మొదటి గ్రంథం ఆర అధ్యాయంలో పదమూడవచనలో అప్పుడు బెత్సమేషు పౌరులు పొలంలో గోధుమ పంట కోయిచుండిరి మందసము కనబడగానే వారు అమితానందమును పొందిరి ఏడు నెలల తర్వాత చూస్తారు ఆ యొక్క తమ మందసము దేవుని మందసం వచ్చేగానే ఆ పొలంలో పంట పొలంలో పనులు చేస్తున్న ఇజ్రాయిలు అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఆనందిస్తారు ప్రీ సహోదరి సహోదరుల మందసాన్ని చూసినప్పుడు మన హృదయాలు పొంగిపోతాయి అయితే సంతోషించిన వాళ్ళు ఎవరంటే పంతొమ్మిదవ చంలో బెత్సమేష పౌరులలో ఎక్కువనియా సంతతి వారు మాత్రము మందసమును చూసి సంతసింపరైరి కనుక యాభై వారిలో డెబ్బది మందిని చంపివేశాను ప్రభు అంతమంది ప్రాణములు తీసిన గనుక పురజనులు గోడు గోడని విలిపించరు ప్రీ సహోదరి సహోదరులారా వీళ్ళు సంతసించలేదు ప్రభు తిరిగొస్తున్నాడు మన మధ్యకి అనేటువంటి ఆనందం వాళ్ళు కనబరచలేదు ప్రభు దీన్నంతా గమనిస్తున్నారు గుర్తుపెట్టుకో నువ్వు ది దర్శిస్తున్నప్పుడు ఏ భావంతో నువ్వు వస్తున్నావో దేవుడు గమనిస్తారు పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ దైవ మందసము క్రీస్తు రాకతోటి నూతన నిబంధన మందసంగా మారింది నూతన నిబంధన మందసంలో క్రీస్తే ఉన్నారు ఇప్పుడు క్రీస్తు తన దగ్గరకు వచ్చేటటువంటి వారు ఆనందించకపోయినను వాళ్ళేమీ కష్టపెట్టరు దుఃఖ పెట్టరు చంపివేయరు వారి ఎడల మరింత జాలిని కలిగి చూపిస్తారు వారి ఎడల మరింత కరుణను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దివ్య సప్రసాద మందసంలో ప్రభువు నిత్యము కొలువై ఉన్నారన్న సంగతిని గుర్తించి ఎప్పుడైనాను నీవు దివ్యసప్రసాద సంధింపులు జరుపుతున్నప్పుడు నీ హృదయాన్ని ఆనందంతో నింపుకో ఎందుకంటే నా ప్రభుని చూసాను అమ్మయా అని నా ప్రభు నన్ను దీవిస్తారని ప్రభువు ప్రభువుకి నువ్వు ఎంతసేపు ఉండగలుగుతావు అంతసేపు ఆ స్థుతి స్తోత్రాలు తెలియ చేస్తుండు ఇవన్నీ ప్రభు గమనిస్తూనే ఉంటారు సమయానుకూలంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నిన్ను అన్ని పరిస్థితుల నుంచి కూడా లేవనెత్తగలరు గుర్తుపెట్టుకో ప్రభువు సజీవుడైన నీ ప్రభువు మందసంలో కొలువై ఉన్నారు అని నీవు గుర్తిస్తే నీ సమస్య ఎప్పుడు వచ్చినా కూడా ముందుగా పరిగెట్టేది మందసం దగ్గరికే అవుతుంది మందసం ముందే నువ్వు ప్రభువు ముందు చెప్పుకుంటావు నీ గోడు నీ యొక్క వేదన నీ యొక్క ఆనందం అన్నీ కూడా మరిపురి సహోదరుడా సహోదరి ప్రసాద మందసాన్ని నువ్వు ఎన్నిసార్లు సంధిస్తున్నావు దివ్యసప్రసాద మందరసం ముందుకు వెళ్ళినప్పుడు నీ హృదయం ఆనందంతో దివ్య దివ్యసప్రసాద మందరసం ముందు మోకరిస్తున్నప్పుడు నీవు ఆయనను సంతోషంగా స్థుతించగలుగుతున్నావా మహిమపరచగలుగుతున్నావా ఆలోచించు ప్రార్థించడము సర్వశక్తి గలని సర్వేశ్వర నీకు స్తోత్రాలు నిత్యము మా మధ్య ఉండిపోయి మమ్మలను దీవించుటకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మార్గమే దివ్యసప్రసాదము సప్రసాద మందరసములో నిత్యము కొలువై ఉండి మమ్మలను పరిపాలిస్తున్నటువంటి మా ప్రభు నీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా మేము కొన్ని కొన్నిసార్లు ఏ మరి నీ యొక్క దివ్య సప్రసాద మందసమును దర్శించక తగిన గౌరవం ఇవ్వకుండా ఉన్నటువంటి అటువంటి సందర్భాలను బట్టి మేము క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభు నీవు మా కొరకు సప్రసాద మందసములో నిరతము కొలువై ఉన్నావు నా సంగతిని ఈ వాక్యం ద్వారా మాకు మరొకసారి గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభు దేవా ఆ యొక్క దివ్యస ప్రసాదం అందు దాన్ని తరచుగా మేము సందర్శిస్తూ మేము శక్తిని బలమును ఓదార్పును స్వస్థతను పొందుటకు కావాల్సినటువంటి కృపను భాగ్యమును అనుగ్రహించండి ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్దించి కాచిక పాడతారు కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ